మంజిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు తన భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఇలా వినూత్న పద్ధతిలో తన నిరసన కొనసాగిస్తున్నాడు. 612/5 లోపల 3.5 ఎకరాల భూమిని కలిగి ఉన్నాను. అయితే రికార్డు ప్రక్షాళన సమయం లోపల నా ప్రమేయం లేకుండా నా రికార్డు మార్చారు. 4 సంవత్సరాల నుండి కలెక్టరేట్లు, సబ్ కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు ఇలా ప్రతి చోట కూడా పెట్టని అప్లికేషన్ లేదు, వేడుకొనే అధికారులు లేదు. కానీ వాళ్ళు ఏ తీరుగా కూడా స్పందించలేదు. విద్యావంతునైనా కూడా ఇలా నా సమస్యను నేనే పరిష్కరించుకోలేక 4 సంవత్సరాలుగా ఇలా పోరాడుతూనే ఉన్నాను. గత సంవత్సరం 2020 డిసెంబర్ 26, 27 తారీఖులలో 48 గంటల నిరాహార దీక్ష చేసినప్పుడు అధికారులు ఏమన్నారంటే ఖచ్చితంగా 1 నెల లోపల ఈ ధరణి ఆప్షన్ వస్తుంది, తర్వాత సర్చ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా నాది పార్ట్ బి లోపలనే ఉంచి ఇలా నరకయాతన చూపిస్తున్నారు. దీన్ని తట్టుకోలేక 48 గంటల నిరాహార దీక్షకు పూనుకొని నేటికి సంవత్సరం పూర్తవుతుంది, అయినా కూడా ఎలాంటి మార్పు లేదు. వివరాల్లోకి వెళితే తాండూర్ మండలం రేచిని గ్రామానికి చెందిన తౌటం రాజేంద్ర ప్రసాద్ అనే యువకుడు ఉన్నత విద్య చదివినా ఉద్యోగం రాకపోవడంతో తనకున్న 3 ఎకరాల 16 గుంటల భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అతడి భూమిని పార్ట్ బిలో చేర్చారు. దీంతో భూమిని తన పేరు మీద పట్టా పాసు పుస్తకం ఇవ్వాలని 4 ఏళ్ల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా కూడా అధికారుల్లో ఏ స్పందన లేకపోవడంతో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఇలా నిరసనకు దిగాడు. గంట మీద ఒత్తాలి.